బహుజన రాజ్యాధికారం కోసం పరితపించి ఉద్యమించిన బహుజన రాజ్య సిద్ధాంతకర్త మానిశ్రీ కాన్సిరామని దళిత శక్తి ప్రోగ్రాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అగ్గిమల గణేష్ మహారాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు అంబేద్కర్ చౌరస్తలో మానిశ్రీ కాన్సిరామ్ 10వ వర్ధంతి కార్యక్రమంతో పాటు డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం 13వ వార్షికోత్సవం సందర్భంగా బహుజన సంఘాల నాయకులతో కలిసి దళిత శక్తి ప్రోగ్రాం జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బహుజన రాజ సిద్ధాంతకర్త మానిశ్రీ కాన్సిరామ్ మరియు బహుజన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం వైస్ ప్రెసిడెంట్ చిత్యాల మహేష్ మహారాజ్, నాయకులు అరికెల్ల అశోక్ మహారాజ్, బహుజన సంఘాల నాయకులు బండి విజయ్, డిఎస్పీ నాయకులు సురేష్, పురేటి వినోద్, పురుషోత్తం, అరికెల్ల పరమేశ్వర్, ఆకాష్, తేజస్, సిద్ధు సతీష్, అజయ్, సుమన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని, బహుజన రాజ్యం సాధించుకోవడంతోనే వారికి అన్ని విధాల హక్కులు లభిస్తాయని, బహుజన రాజ్యం కోసం మానిశ్రీ కాన్సిరామ్ బాటలో నడవాలని నేడు ఆయన 15వ వర్ధంతి సందర్భంగా దళిత శక్తి ప్రోగ్రాం 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, బహుజన రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భారత రాజ్యాంగం. దళిత శక్తి ప్రోగ్రాం 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభవేళ, డిఎస్పీ జెండా ఆవిష్కరణ పండుగను జరుపుకోవడం జరిగింది. డిఎస్పీ అంటే దళిత శక్తి ప్రోగ్రాం విడిపోయిన ముక్కలు చేయబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క చైతన్యం కోసం గత 12 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థను, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అగ్రవర్ణ వ్యవస్థలను, ఈ రోజు జరుగుతున్నటువంటి పేదరికాన్ని మోస్తున్న బహుజన సమాజాన్ని మేల్కొల్పడం కోసం, మాన్యశ్రీ కాన్సిరామ్ కలలుగన్నటువంటి రాజ్య స్థాపన కోసం ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు ఈ దేశంలో అనేక వ్యవస్థల్లో అగ్రవర్ణ వ్యవస్థ అంటరానితనాన్ని రూపుమాపడానికి, చదువుకోవడానికి హక్కు లేనటువంటి ఈ సమాజంలో చదువులు నేర్చుకున్నటువంటి తొలి గురువులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల ఆలోచన విధానాన్ని స్వీకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ద్వారా ఈ దేశంలో సమతామ్యతల రాజ్యం నెలకొల్పబడాలి, పేదలుగా బడుగు బలహీన వర్గాలుగా మైనార్టీలుగా ఉండి దాడులకు గురైతున్నటువంటి ఈ సమాజాన్ని రేపటి రోజున బలవంతమైనటువంటి బలమైనటువంటి సమాజంగా, ఈ సమాజంలో అందరూ సమానంగా జీవించగలిగే ఓ సమత మమతల రాజ్యాన్ని నెలకొల్పాలన్న తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కలలు కన్న రాజ్యం కోసం 12 ఏళ్ళుగా మాన్యశ్రీ కాన్సిరామ్ చనిపోయిన తర్వాత 2009 ప్రాంతంలో డిఎస్పీ ఉద్యమించి ఇవాళ ఉద్యమం ఉద్భవించింది. ఆనాడు మాన్యశ్రీ కలలుగని పోరాటం చేసి ఉత్తరప్రదేశ్లో మాయావతి యొక్క రాజ్యాన్ని నెలకొల్పిన తర్వాత యూపీ నుండి ఏపీకు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి కాన్సిరామ్ తన కలల ఆశయాలు ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థల కుట్రలకు బలైపోయి ఇవాళ ఆయన మనకు దూరమైనటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఆయన యొక్క కన్నీటి కష్టాల నుండి నెలకొల్పబడిన ఆయన ఆశయాల సాధన కోసం ఉద్భవించినటువంటి సంఘమే డిఎస్పీ.
ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేక రకాల పార్టీలలో అనేక రకాల సంఘాలలో ఇలా మాయామరణం తెలియకుండా మోసపోతా ఉన్నారు. 70 ఏళ్ల భారత రాజ్యాంగ చరిత్రలో ఇవాళ రావాల్సినటువంటి హక్కులు చట్టాలు క్షేత్రస్థాయిలో ఎబిటకు రావడం లేదు. అందుకే విద్యా వైద్యం ఉపాధి ఇవి ఏవి కూడా ఇవాళ సరైన విధానంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. మరి విద్య కోసం అతలాకుతలం అవుతున్నది, మరియు వైద్యం కోసం అతలాకుతలం అవుతుంది. మరి నాణ్యమైనటువంటి ఎటువంటి సౌకర్యాలు లేని వ్యవస్థను సృష్టించి ఇలా కేవలం మనవాద రాజ్యాన్ని వాళ్ళ కొనసాగిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. కనుక బహుజనులందరూ మేల్కొనాలి, బహుజన సమాజం అంతా మేల్కొనాలి. ఎందుకంటే 70 ఏళ్ల రాజ్యాంగ చరిత్రలో బహుజనులకు ఉపయోగపడేటటువంటి ఎటువంటి పరిణామాలు ఈ దేశంలో చేయబడలేదు. ఇలా స్వాతంత్రం దేశానికి వచ్చింది అంటున్నారు, కానీ బహుజనులకు స్వాతంత్రం రాలేదు. అందుకే మన స్వాతంత్రం కావాలన్నా ఈ భూమి మీద, ఈ విద్య మీద, ఈ రాజ్యం మీద హక్కులు మనకు ఉండాలి. అందుకే బహుజన రాజ్య స్థాపన కోసం మనమంతా సైనికులుగా మారాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. కావున మనమంతా మేల్కొని ఈ బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరం కూడా ప్రయాణం చేయాలి. ఎందుకంటే మొత్తం ప్రైవేటీకరణ వైపుగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఒకనాడు కాంశీరామ్ గారు అన్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు మా పేదలే అని చెప్పింది. కానీ ఈరోజు ప్రభుత్వ భూములు ఆస్తులు సంపద అమ్మబడతా ఉంది. ఇదంతా మనం గమనించాలి. అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్న దాడులు, అక్రమాలు, అన్యాయాలు వీటన్నిటికీ స్వస్తి పలకాలంటే బహుజనుల రాజ్య నిర్మాణం కావాలి. కావున ఈ దేశ చరిత్రలోనే ఉత్తరప్రదేశ్లో జరిగిన బహుజన ఉద్యమాల తర్వాత ఈ దేశంలో పురుడుపోతున్నటువంటి సంఘం టీఎస్పీ 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనవాదాన్ని అతలాకుతలం చేసినటువంటి ఒకనాడు వ్యవస్థ నుంచి బహుజనవాదానికి పురుడుపోసుకొని వ్యక్తులందరినీ సమీకరిస్తూ వేల ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేసింది. అందుకే దీంట్లో పనిచేసే సైనికుడందరూ కూడా ఒక అంబేద్కర్ ఆశయాల కోసం, జ్యోతిరావు పూలి ఆశయాల కోసం పనిచేసే బిడ్డలే. అందుకే ఏ రూపాయి లేకపోయినా ఈ సమాజం కోసం, ఈ జాతి కోసం నిరంతరం పోరాటం చేసి రక్షించేటటువంటి భారత రాజ్యాంగ రక్షణ దళమే డిఎస్పి. రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, మా సమాజాన్ని రక్షించుకుంటాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని ఆ ఫలాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పంచడమే మా లక్ష్యం. మిత్రులారా, మనమంతా చైతన్యమై రేపటి బహుజన రాజ్యం కోసం బహుజన ఆలోచనతోటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే పాత్రలో ముందు వరుసలో ఉండి మనం సైనికులుగా పనిచేయాలని మీ అందరికీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం.